అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం క్రిస్మస్కి చేసే కేక్స్ అన్నీ చాలా స్పెషల్ ఇవాళ నేను ఒక మంచి మిక్స్డ్ ఫ్రూట్ ప్లమ్ కేక్ మీకు చూపించబోతున్నాను ఈ ప్లమ్ కేక్ చేస్తాం చాలా కష్టమని అనుకుంటారు కానీ కాదండి సో ఇవాళ ఈ స్పెషల్ క్రిస్మస్ కేక్ ఎలా చేయాలో చూద్దాం ఈ కేక్ చేయడానికి ముందుగా కొన్ని పదార్థాలని కలిపి కుక్ చేయాలి దీనికోసం ఒక ప్యాన్లో 175 గ్రాములు అన్సాల్టెడ్ బటర్ని వేస్తున్నాను దీనిలో 400 గ్రాములు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇందులో టూటీ ఫ్రూటీ కిస్మిస్ లాంటివి అన్నీ ఉన్నాయి ఆ తర్వాత 150 గ్రాములు తేనె వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో 175 గ్రాములు లైట్ బ్రౌన్ షుగర్ని వేసుకోవాలి ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆల్ స్పైస్ పౌడర్ని కూడా వేసుకోవాలి మీ దగ్గర ఈ ఆల్ స్పైస్ పౌడర్ లేకపోతే దాల్చిన చెక్క లవంగలు జాజికాయని సమంగా తీసుకుని పొడి పట్టి ఆ పొడిలో 1 టీ స్పూన్ వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో 2 కమలాపండు తోలిని తురిమి వేసుకోవాలి ఆ తర్వాత 150 ml ఆరెంజ్ జ్యూస్ని వేసి అంతా బాగా కలపాలి పొయ్యిని సిమ్లో ఉంచి ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు మరిగించాలి ఇందులో బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత పొయ్యి కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం 4 ఎగ్స్ని పగలగొట్టి బౌల్లో వేసి బాగా గిలకొట్టాలి గుడ్డు మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడి పదార్థాలు కలపడానికి ఒక పెద్ద బౌల్లో 150 గ్రాములు మైదా పిండి 100 గ్రాములు బాదం పొడి వేయాలి దీన్ని ఆల్మండ్ మీల్ అని అంటారు మీ దగ్గర బాదం పొడి లేకపోతే దాని బదులు మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఉప్పు 1 1/2 టీ స్పూన్ల బేకింగ్ సోడా 1 1/2 టీ స్పూన్ల బేకింగ్ పొడి వేసి అంతా బాగా కలపాలి ఇప్పుడు తడి పదార్థాలు ఉన్న బౌల్లో పొడి పదార్థాలని కొద్ది కొద్దిగా వేసి కలపాలి ఒక కేక్ టిన్ లో బటర్ పేపర్ వేయాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే టిన్ కి అడుగున సైడ్స్ లో వెన్న రాసుకోవచ్చు దాని మీద లైట్ గా మైదా పొడి వేసి చల్లితే సరిపోతుంది కేక్ మిశ్రమాన్ని టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అవన్నీ 150 డిగ్రీ సెంటిగ్రేడ్ లో 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి ఆ తర్వాత కేక్ టిన్ ని అవన్ లో పెట్టి 1.5 గంటల పాటు కేక్ ని 150 డిగ్రీ సెంటిగ్రేడ్ లో బేక్ చేయాలి కేక్ బేక్ అయిన తర్వాత చల్లారిచ్చి మీకు నచ్చిన డెకరేషన్ చేసి కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ ప్లమ్ కేక్ చూస్తానికి అసలు ఎంత బాగుందో ఈ ప్లమ్ కేక్ని మనం రకరకాలుగా చేయొచ్చు సో ఇవాళ నేను ఆల్కహాల్ లేకుండా ఎగ్స్తో నేను చేశాను సో మీరు కావాలంటే ఎగ్స్ లేకుండా కూడా ఈ రెసిపీని మీరు చేయొచ్చు సో తప్పకుండా ఈ స్పెషల్ క్రిస్మస్ కేక్ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి